Hallo, Fremran, wolltest du den Fremran? పంపిస్తే నమస్కారం అండి, నేను శ్వేతారెడ్డి జర్నలిస్ట్. ఈరోజు బంజారెహిల్స్ పిఎస్ లో సిఐ కళింగరావు గారికి నేను బిగ్ బాస్ 3 రియాలిటీ షోకి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఐ హ్యావ్ లాంచ్ అ కంప్లైంట్ అగ్నెస్ట్ బిగ్ బాస్ 3 రియాలిటీ షో విచ్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ విత్ ఇన్ ఫ్యూ డేస్. ఆ బిగ్ బాస్ 3 రియాలిటీ షో ముసుగులో జరుగుతున్న గలీజ్ గబ్బు ఏంటో ఆయన దగ్గర నేను చెప్పడం జరిగింది. 4-5 పేజీలతో కూడుకున్న ఒక కంప్లైంట్ నేను ఆయనకి అందజేయడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ముసుగులో ఎవరు ఏ కోఆర్డినేటర్స్ నన్ను వచ్చి సంప్రదించారు, సెలెక్ట్ అయ్యారు అన్న స్టెప్ దగ్గర నుంచి ఫైనల్ అగ్రిమెంట్ వరకు ఎవరెవరు నన్ను మీట్ అయ్యారు, ఎన్నిసార్లు మీట్ అయ్యారు, అండ్ ఆ అగ్రిమెంట్ తర్వాత జెరాక్స్ కాపీస్ ఇవ్వకుండా చీట్ చేయడం ఒక భాగం అయితే, ఫైనల్ మీటింగ్లో శ్యామ్ ప్రోగ్రామింగ్ ఇన్ఛార్జ్ అనే వ్యక్తి చేసిన అసభ్యకరమైన కాన్వర్జేషన్స్ ఆయన ముందు పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన చేసిన అబ్యూజివ్ కన్వర్జేషన్స్, మీరు మా బాస్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు, మా బాస్ని ఎలా సాటిస్ఫై చేస్తారు, మీరు బిగ్ బాస్ 3 రియాలిటీ షోకి రావాలంటే మీరు ఎట్లాంటి టాలెంట్ చూపిస్తారు, మీరు ఎలా షోని షో హిట్ కావాలంటే ఆ షోలో ఎట్లాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు, ఇట్లా మాట్లాడటమే కాకుండా నా మీ 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 వెయిట్ ఎప్పుడు తగ్గుతారు, మీరు వర్కౌట్స్ ఎప్పుడు చేస్తారు అంటూ నా బాడీ వెయిట్ గురించి కూడా అసభ్యకరంగా ఆయన మాట్లాడడం నన్ను మనస్తాపానికి గురి చేసింది. అంతేవిధంగా ఒక మహిళతో మీరు ఒక బిగ్ బాస్ 3 రియాలిటీ షో అనేది ఫస్ట్ నుంచి మనకు తెలుసు ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో బాడీ షేపింగ్ల గురించి ఎందుకో నాకు అర్థం కావట్లా, బాడీ షేపింగ్ ఎందుకు చేసుకోవాలో అర్థం కావట్లా, ఏమనంటే బాస్ని ఇంప్రెస్ చేయాలి కదా, చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించాలి కదా. నేను ఆ క్వశ్చన్ కూడా వేయడం జరిగింది, బాస్ని ఇంప్రెస్ చేయాలంటే ఎందుకు ఇంప్రెస్ చేయాలి, నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి మీ బాస్ని అని చెప్పేసి. ఇంప్రెస్ చేస్తేనే మీరు తీసుకుంటారా, ఇంప్రెస్ చేస్తేనే మీరు తీసుకున్నట్టు అయితే ఈ షో అవసరం లేదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఈ అసభ్యకరమైన కాన్వర్జేషన్స్లో భాగంగా ఈ బాడీ షేపింగ్ల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. ఇంకోటి కమిట్మెంట్ గురించి మీరు అడుగుతున్నారా, మీరు కాస్టింగ్ కౌచ్, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పేసి మొన్నటి వరకు శ్రీరెడ్డి ధర్నాలు, యాజిటేషన్స్లు, ప్రొటెస్ట్లు చేసింది, ఫిల్మ్ ఛాంబర్ దగ్గర స్ట్రిప్పింగ్ కూడా చేసింది, ఇంకా దీని గురించి ఇది టీవీ ఛానల్ కూడా పొక్కడం. కాస్టింగ్ కౌచ్ బిగ్ బాస్ 3 ముసుగులో మీరు కాస్టింగ్ కౌచ్ అంటే బిగ్ బాస్ 3 ముసుగులో మీరు బిజినెస్ చేస్తున్నారా, బిగ్ బాస్ 3 ముసుగులో ఒక బ్రోతల్ కంపెనీ నడుపుతున్నారా, ఆడపిల్లల జీవితాలతో మీరు ఆటలాడాలనుకుంటున్నారా. బిగ్ బాస్ 3 రియాలిటీ షోని ఫస్ట్ షోని చాలా అభిమానంగా ఆదరించారు జనం, ఎన్టీఆర్ హోస్టింగ్ చేశారు, తర్వాత నాని హోస్టింగ్ చేశారు బిగ్ బాస్ 2 నుంచే. ఈ బిగ్ బాస్లో కాస్టింగ్ కౌచ్ ఉన్నది అని చెప్పేసి మాధవీలతో కూడా చాలాసార్లు డిబేట్ల వేదికగా ఆమె చెప్పడం జరిగింది. ఆర్టిస్ట్ నాని హోస్ట్ చేశారు, దానికి సంబంధించి ఎప్పుడు ఆరోపణలు వచ్చాయి, బట్ బిగ్ బాస్ 3 విషయం వచ్చేసరికి ఆ సెలక్షన్ ప్రాసెస్లో తేడాలు ఉన్నాయి, ఆ సెలక్షన్ ప్రాసెస్లో కరెక్షన్స్ వేసుకోవాలి. ఈ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అందరి దగ్గర పోయి నాకు తెలిసి మీరు నన్ను చూశారు, గాయత్రి గుప్తా
ఫిదా ఫేమ్ తను కూడా బయటకు వచ్చి చెప్పింది. ఎప్పుడైతే శ్వేతారెడ్డి వచ్చి మీడియా ముందు మాట్లాడడం, ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ బిగ్ బాస్ 3లో ఉన్న చీకటి కోణాన్ని బయట పెట్టిందో, అప్పుడే నేను కూడా రియలైజ్ అయ్యాను, నేను కూడా ఇదే కైండ్ ఆఫ్ టార్చర్ నేను అనుభవించాను. ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. ఎమోషనల్గా మీరు ఎందుకు గేమ్ చేస్తారు, గేమ్ ప్లే చేస్తారు అనేది కూడా ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. అండ్ ఈ ఆవిడ కూడా చెప్పారు 100 డేస్ షోలో ఉండాలంటే మీరు సెక్స్ లేకుండా ఉండగలరా, సెక్స్ని ఎలా మేనేజ్ చేస్తారు, అంటే మీ ఉద్దేశం ఏంటి, బిగ్ బాస్ 3 అనే ఒక రియాలిటీ షో ముసుగులో అక్కడ బెడ్లు వేసేసి మీరేమైనా సెక్స్కి సంబంధించి పాఠాలు నేర్పించబోతున్నారా? టీవీ చూస్తున్న యూత్కి కానీ, టీవీ చూస్తున్న పిల్లలకి కానీ, ప్రైమ్ టైం కదా అది 9 నుంచి 10 లేకపోతే 8 నుంచి 9 మధ్యలో వస్తుంది, ఆ ప్రైమ్ టైంలో మీరు ఏమైనా సెక్స్ పాఠాలు నేర్పించాలనుకుంటున్నారా బిగ్ బాస్ 3 ముసుగు? మీరు ఎట్లా అంటే, హౌ డేర్ యూ టు ఆస్క్ గాయత్రి గుప్తా హౌ విల్ యూ మేనేజ్ యువర్ సెక్స్ లైఫ్ అని చెప్పేసి. అంటే 90 రోజులు అక్కడ ఉన్న వాళ్ళంతా, ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, యుద్ధానికని వెళ్ళిపోతారు, పెళ్ళాలని ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అంటే వీళ్ళు వెళ్ళిపోరని చెప్పేసి వాళ్ళు తప్పుడు పని చేస్తారా? అంటే బయోలాజికల్ నీడ్స్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? గాయత్రి గుప్తా కానివ్వచ్చు, శ్రీరెడ్డి, ఈవెన్ శ్రీరెడ్డిని కూడా వాళ్ళు సంప్రదించడం జరిగింది. అభిషేక్ అనే ముంబై హెడ్ తనతో మాట్లాడారు, మీరు ముద్దులకు సిద్ధమా, హగ్గులకు సిద్ధమా, మీరు ఎఫైర్లు పెట్టుకుంటారా, అంటే షోలో మీరు ఇంకేం పనిలేదా మీకు? రియాలిటీ షోస్ ముసుగులో మీరు ముంబైలో జరిగే గబ్బుని, ముంబైలో జరిగే గలీస్ కల్చర్ని వచ్చి ఇక్కడ తెలుగు టీవీ ఛానల్స్కి రుద్దాలనే ప్రయత్నమా? అసలు బిగ్ బాస్ ఇప్పుడు చాలా మంది సెలెక్ట్ అయ్యారు కదా. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.